హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే కంపెనీ మొత్తం ప్రపంచంలో 71 దేశాల్లో దాని యొక్క బిజినెస్ ఉంది. యాక్చువల్ గా ఈ స్టాక్ లార్జ్ క్యాప్ స్టాక్ అయినా కూడా మనకి స్మాల్ క్యాప్ స్టాక్ లాగా గ్రో అవుతూ ఉంది. యూజువల్ గా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో నెంబర్ ఆఫ్ షేర్ హోల్డింగ్స్ తక్కువ ఉండడం వల్ల లేదా మార్కెట్ క్యాప్ తక్కువ ఉండడం వల్ల అది పెరగడం చాలా ఈజీ. కానీ వేరాజ్ ఒక లార్జ్ క్యాప్ స్టాక్ గ్రో అవ్వాలి అంటే చాలా మంది ఇన్వెస్టర్స్ బై చేస్తే కానీ ఆ స్టాక్ పెరగదు. అందుకనే స్మాల్ క్యాప్ స్టాక్స్ యూజువల్ గా 25-30% CAGR తో గ్రో అవుతూ ఉంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ 15-20% CAGR తోనే గ్రో అవుతూ ఉంటాయి. కానీ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ లార్జ్ క్యాప్ స్టాక్ అయినా కూడా గత 10 సంవత్సరాల్లో 31% CAGR తో గ్రో అయింది. మనం కొన్నిసార్లు కొన్ని స్టాక్స్ మనం చూస్తూ ఉండగానే ఆపర్చునిటీ మిస్ అయిపోయి రెగ్యులర్ గా పెరుగుతూ వెళ్లిపోతూ ఉంటాయి. అలాంటి స్టాక్స్ లో ఈ స్టాక్ కూడా ఒకటి. సో ఈ కంపెనీ గురించి మనం ఇంకొంచెం డీప్ గా డిస్కస్ చేసుకుంటే మొత్తం ప్రపంచంలో దీనికి 71 కంట్రీస్ లో బిజినెస్ ఉంది అని చెప్పాను కదా. ఇంత వాస్ట్ బిజినెస్ క్రియేట్ చేయడానికి రీసెంట్ గా ఫామ్ అయిన ఎక్విజిషన్స్ అండ్ మెర్జర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వన్ ఆఫ్ ది రీజన్. మొత్తం డొమెస్టికల్ గా చూసుకుంటే 12 సబ్సిడరీ కంపెనీస్ తో అండ్ ఇంటర్నేషనల్ గా 22 సబ్సిడరీ కంపెనీస్ తో ఈ కంపెనీ గ్రో అవుతూ ఉంది. ఈ కంపెనీ అట్ ప్రెసెంట్ 22+ బ్రాండ్స్ తో అండ్ అలాగే 850+ ప్రొడక్ట్స్ తో గ్రో అవుతూ ఉంది. అండ్ దీని యొక్క మేజర్ బిజినెస్ ఏంటి అని మనం చూస్తే అడ్హెసివ్స్. సో నేను ఇప్పటిదాకా చెప్పిన పాయింట్స్ తో అడ్హెసివ్ సెక్టర్ లో ఒక లార్జ్ క్యాప్ స్టాక్స్ 31% CAGR ఇచ్చింది, ఆ స్టాక్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనే అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు కనుక ఆ స్టాక్ ఏంటో తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేదా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఎవరికైతే ఇంకా తెలియలేదో వాళ్ళు ఒక విషయం తెలుసుకోవాలి, జనరల్ గా అడ్హెసివ్స్ అంటే ఏంటి, అడ్హెసివ్ సెక్టర్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి కదా. సో అడ్హెసివ్ అంటే మనం గూగుల్లో మీనింగ్ వెతికితే ఏ సబ్స్టెన్స్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టికింగ్ ఆబ్జెక్ట్స్, అంటే గ్లూ లాంటి మెటీరియల్ లేదా గమ్ ఏదైతే ఉందో దాన్ని మనం అడ్హెసివ్స్ అంటాం. సో చూసారు కదా, అడ్హెసివ్స్ అంటే మనకి మీనింగ్ తెలియాలి అంటే గూగుల్ చేయాల్సి వస్తుంది. కానీ నేను మీకు ఇప్పుడు ఒక పేరు చెప్తాను, అది చెప్పగానే మీకు ఇది గ్లూ అని అర్థమైపోతుంది. సో అది నథింగ్ బట్ ఫెవికాల్. ఫెవికాల్ అనగానే లేదా ఫెవిస్టిక్ అనగానే లేదా ఫెవిక్విక్ అనగానే అది అతికించడానికి కావాల్సిన వస్తువు అని చెప్పి మనకి ఈజీగా అర్థమైపోతుంది. యాక్చువల్ వర్డ్ అడ్హెసివ్ అని అంటే అర్థం కానిది ఫెవికాల్ అనగానే మనకు అర్థమైపోతుంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఫెవికాల్, ఫెవిస్టిక్, ఫెవిక్విక్ ఇలాంటి బ్రాండ్స్ అన్ని కూడా మన మీద ఎంత ఇంపాక్ట్ చూపించాయి అనేది. అందుకే ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నింటినీ తయారు చేసే కంపెనీ అయిన పిడిలైట్ ఇండస్ట్రీస్ గురించే మనం ఈ వీడియోలో చూస్తున్నాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే పిడిలైట్ స్టాక్ వన్ ఆఫ్ ది మోనోపోలీ స్టాక్. దీని యొక్క బిజినెస్ లో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి, కానీ ఈ బ్రాండ్స్ ఇండివిజువల్ గా డిస్కస్ చేసుకుంటే ఆ సెగ్మెంట్స్ లో హైయెస్ట్ మార్కెట్ షేర్ తో ఉన్నాయన్నమాట. ఫెవికాల్ కి దాని యొక్క సెగ్మెంట్ లో 70% మార్కెట్ షేర్ ఉంది, డాక్టర్ ఫిక్సిడ్ కి 50% మార్కెట్ షేర్, ఫెవిక్విక్ కి 70% మార్కెట్ షేర్, ఎంసీల్ కి 70% మార్కెట్ షేర్, ఫెవిస్టిక్ కి 70% మార్కెట్ షేర్. సో దాదాపుగా 50 లేదా 70+ మార్కెట్ షేర్ తో మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ అండ్ మేజర్ బ్రాండ్స్ పిడిలైట్ వి గ్రో అవుతూ ఉన్నాయి. అందుకనే ఈ కంపెనీ మనం మోనోపోలీ స్టాక్ గా చెప్పుకుంటూ ఉంటాం. సో పిడిలైట్ యొక్క రెవెన్యూ సెగ్మెంటేషన్ మనం అబ్జర్వ్ చేస్తే 56.4% రెవెన్యూ అడ్హెసివ్స్ అండ్ సీలెంట్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది గమ్ ప్రొడక్ట్స్ నుంచి వస్తూ ఉంటుంది, అండ్ 19.6% రెవెన్యూ కన్స్ట్రక్షన్ పెయింట్ కెమికల్స్ నుంచి వస్తుంది, 8.4% రెవెన్యూ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్స్ నుంచి, 5.6% రెవెన్యూ పిగ్మెంట్స్ అండ్ ప్రిపరేషన్ నుంచి, 4.9% ఇండస్ట్రియల్ రెసిన్స్ నుంచి, 4.3% ఇండస్ట్రియల్ అడ్హెసివ్స్, రిమైనింగ్ అదర్ చిన్న ప్రొడక్ట్స్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వెల్ డైవర్సిఫికేషన్స్ తో మనకి పిడిలైట్ కంపెనీ ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ ఉంది. దీని యొక్క స్ట్రెంగ్స్ గనక మనం అబ్జర్వ్ చేస్తే మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్. ఇప్పటిదాకా ఫెవికాల్, ఫెవిస్టిక్, ఫెవిక్విక్ గురించి ఏవైతే యాడ్స్ వచ్చాయో అవన్నీ కూడా గ్రాండ్ హిట్స్ అన్నమాట. మనం జనరల్ గా ట్రెండింగ్ వీడియోస్ అని చూస్తూ ఉంటాం కదా, సో అలాంటి ట్రెండింగ్ యాడ్స్ ఏ మనకి ఎప్పుడు కూడా పిడిలైట్ యొక్క ప్రొడక్ట్స్ నుంచి వస్తూ ఉంటుంది. అండ్ అలాగే పిడిలైట్ యొక్క స్ట్రెంగ్స్ లో ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్టెన్సివ్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్. ఈ కంపెనీకి దాదాపుగా 4,700+ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 43 వేర్ హౌసెస్ ఉన్నాయి, 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి, అండ్ 3 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ గ్లోబల్ వైడ్ గా ఉన్నాయి. ఇండియాలోనే 3 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటే సింగపూర్ లో ఇంకొకటి అండ్ అలాగే యుఎస్ లో ఇంకొక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా గ్లోబల్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది అని తెలుసుకుంటూ ఉండడం వల్లే ఈ కంపెనీ 71 కంట్రీస్ వరకు దీని యొక్క ప్రొడక్ట్స్ ని రీచ్ చేయగలుగుతుంది. అండ్ ఈ కంపెనీ యొక్క మేజర్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ కి చాలా తక్కువ కాంపిటీషన్ ఉండడం. సో ఇందాక మనం చూసినట్టు ఫెవికాల్ కి 70% కంటే ఎక్కువ, ఫెవిక్ స్టిక్ కి 70% కంటే ఎక్కువ, ఎంసీల్ అండ్
ఫెవిక్విక్ కి 60% కంటే ఎక్కువ మార్కెట్ షేర్స్ తో గ్రో అవుతున్నాయి అంటే మనకి ఆబ్వియస్ గా కాంపిటీషన్ తక్కువ ఉండబట్టే ఇంత ఎక్కువ మార్కెట్ షేర్ ని గ్రాప్ చేయగలుగుతున్నాయి కదా. అయితే మరి ఆ రిమైనింగ్ మార్కెట్ షేర్ కి ఆబ్వియస్ గా వేరే ప్లేయర్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఏ బిజినెస్ అయినా సరే కాంపిటీషన్ అనేది చాలా కామన్, బట్ స్టిల్ కాంపిటీషన్ ని పక్కన పెడితే ఇంకా కొన్ని నెగిటివ్ పాయింట్స్ మనం పిడిలైట్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఆ నెగిటివ్ పాయింట్స్ లేదా వీక్నెస్ ఏంటి అంటే జనరల్ గా ఈ బిజినెస్ కి మేజర్ రెవెన్యూ ఫెవికాల్ అండ్ ఎంసిల్ నుంచి వస్తూ ఉంటుంది అనమాట. అందుకనే వీళ్ళ యొక్క హై కాన్సన్ట్రేషన్ అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఫెవికాల్ అండ్ ఎంసిల్ మీదనే ఉంటాయి. బట్ రిమైనింగ్ ప్రొడక్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఈ కంపెనీ ఇంకా ఎక్కువగా డెవలప్ అవ్వచ్చు. బట్ స్ట్రాటజికల్ గా వీళ్ళు ఫెవికాల్ అండ్ ఎంసిల్ మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టడం వల్ల వీటి నుంచి రెవెన్యూస్ ఎక్కువగా జనరేట్ అవుతున్నాయి. రేపటి రోజున వీటికి కాంపిటీషన్ పెరిగితే అలాంటప్పుడు ఇదే సేమ్ పాయింట్ ఈ కంపెనీకి వీక్నెస్ అవ్వచ్చు. అండ్ ఆబ్వియస్ గా పిడిలైట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా రియల్ ఎస్టేట్ కి సంబంధించినవి అండ్ వీటిని తయారు చేయడానికి క్రూడ్ ఆయిల్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. అందుకని క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం లేదా సైక్లికాలిటీ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేవి మనం పిడిలైట్ కి నెగిటివ్స్ లేదా వీక్నెస్ గా అనుకోవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఈ స్టాక్ మోనోపాలిగా ఉన్నా కూడా మెల్లగా ఈ కంపెనీకి కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. ఈ కాంపిటీషన్ బిఏఎస్ఎఫ్, టాటా కెమికల్స్, ఆరో మ్యాగ్నోలియా అండ్ మాస్ట్రియా కంపెనీస్ నుంచి కాంపిటీషన్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. బట్ స్టిల్ ఈ కంపెనీ ఇప్పటిదాకా గ్రో అయిన మార్కెట్ షేర్ అండ్ ఇప్పటిదాకా గ్రో అయిన స్ట్రాటజీస్ చూస్తే ఆబ్వియస్ గా మనకి ఫ్యూచర్ లో కూడా ఈ కాంపిటీషన్ ని తట్టుకుని గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఎలా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అంటే ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ చూసి. సో ఈ మేనేజ్మెంట్ లో మనం మెయిన్ గా చైర్మన్ ని అబ్జర్వ్ చేస్తే మిస్టర్ మధుకర్ బి పారెక్. సో ఈ కంపెనీ యొక్క చైర్మన్ పిడిలైట్ లో 1972 నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ పిడిలైట్ లో దాదాపుగా 7.5% హోల్డింగ్ ఉండడం ద్వారా ఇండియా 16th రిచెస్ట్ మ్యాన్ గా మధుకర్ గారు ఉన్నారు. సో ఇలా పిడిలైట్ లో వర్క్ చేసే మేనేజ్మెంట్ కంటిన్యూటీని చూస్తున్నప్పుడే ఈ కంపెనీ స్టిల్ ఇంకా గ్రో అవుతుంది అని క్లియర్ గా అర్థమవుతూ ఉంది. అండ్ ఇంటర్నల్ గా ఈ కంపెనీ చాలా గ్రో అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ తోనే మెజారిటీ షేర్ హోల్డింగ్ అంటే 69.94% హోల్డింగ్ ప్రమోటర్స్ దగ్గరే ఉంది అండ్ ఎఫ్పిఐస్ దగ్గర 11.13% అండ్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 3.97% ఉంటే జనరల్ పబ్లిక్ దగ్గర 14.96% హోల్డింగ్ ఉంది. సో ఇలా పిడిలైట్ వెల్ డైవర్సిఫికేషన్ తో మనకి బిజినెస్ పరంగా అబ్జర్వ్ చేస్తే గ్రో అవడానికి క్లియర్ ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి. అండ్ ఫైనల్ గా మనం పిడిలైట్ ఇండస్ట్రీస్ యొక్క ఫండమెంటల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఇక్కడ నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. జనరల్ గా సచిన్ కొట్టే షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి టెక్స్ట్ బుక్ షార్ట్స్ అంటారు కదా, అలాగే మనం ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కూడా టెక్స్ట్ బుక్ ఫండమెంటల్స్ అనుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండమెంటల్ స్టాక్స్ లో పిడిలైట్ ఇండస్ట్రీస్ కూడా ఒకటి. సో ఈ పిడిలైట్ యొక్క ప్రాఫిట్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇయర్ 12% గ్రో అవుతుంది, వెరాస్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ 14% గ్రో అవుతూ ఉన్నాయి. కంపెనీ క్లియర్ గా మనకి హై గ్రోత్ స్టేజ్ లోనే కనపడుతుంది. అందుకే లాస్ట్ 10 ఇయర్స్ వైజ్ కానీ 5 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఎలా చూసినా కూడా స్టాక్ ప్రైస్ సిఏజీఆర్ మనకి మోర్ దెన్ 25% కనపడుతూ ఉంది. బట్ స్టిల్ ఈ పిడిలైట్ స్టాక్ ని చాలా మంది బై చేసిన తర్వాత హోల్డ్ చేసుకోలేరు. ఎందుకు అలా అంటున్నాను అంటే హిస్టారికల్ గా చూడండి, పిడిలైట్ ఎప్పుడు కూడా మనం బై చేసిన తర్వాత ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ పెరగదు, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం బై చేసిన ప్రైస్ కి రాదు. ఇలా ఒక 45 డిగ్రీస్ యాంగిల్ లో పిడిలైట్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. ఈ పిడిలైట్ స్టాక్ ని నేను ఆల్రెడీ 2100 to 2300 లెవెల్లో ఆల్రెడీ నా పోర్ట్ఫోలియోలో అయితే అక్యుములేట్ చేసుకున్నాను. అండ్ మనం చూస్తూ ఉండగానే ఎప్పటికప్పుడు ఈ స్టాక్ ప్రైస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కొంచెం పేషెన్సీతో గనక మనం పిడిలైట్ స్టాక్ ని హోల్డ్ చేసుకోగలిగితే ఇది ఆబ్వియస్ గా మనకి మంచి రిటర్న్స్ ఇస్తూనే ఉంటుంది. జనరల్ గా మనం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు బై ఇన్ డిప్స్ అంటూ ఉంటాం కదా, సో పిడిలైట్ బై ఇన్ డిప్స్, బై ఇన్ హైస్ ఎప్పుడైనా కూడా మనం బై చేయదగిన స్టాక్. సో ఈ స్టాక్ ప్రైస్ యొక్క టార్గెట్స్ మనం తెలుసుకోవాలి అని అనుకుంటే పిడిలైట్ మనం ఎప్పుడు బై చేసినా సరే నెక్స్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ లో ఖచ్చితంగా పెద్ద రిటర్న్స్ ఏమీ చూపించదు. కానీ ఓవర్ ది లాంగ్ పీరియడ్ అంటే అట్లీస్ట్ మోర్ దెన్ 5 ఇయర్స్ లేదా 7-10 ఇయర్స్ మనం హోల్డ్ చేసుకుంటున్నప్పుడు ఆబ్వియస్ గా మనకి 25% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అని మాత్రమే మనం చెప్పగలం. సో ఇక్కడ పిడిలైట్ అనేది ఆబ్వియస్ గా మన పేషెన్సీ టెస్టింగ్ మిషన్. ఈ స్టాక్ ని మనం హోల్డ్ చేసుకోగలిగితే ఆబ్వియస్ గా అది మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది. అయితే ఈ పిడిలైట్ స్టాక్ లో నాకు ఆల్రెడీ హోల్డింగ్ ఉంది కాబట్టి నా వ్యూస్ అంతా కూడా పాజిటివ్ గా ఉండొచ్చు. బట్ ఈ వీడియోలో ఈ స్టాక్ యొక్క వీక్నెసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఫెవికాల్ అండ్ ఎంసిల్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంది అండ్ అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం, సైక్లికాలిటీ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేవి మనకి స్టాక్ కి నెగిటివ్ గా కనపడుతున్నాయి. అండ్ రీసెంట్ గా వీళ్ళకి కాంపిటీషన్ కూడా పెరిగింది బిఏఎస్ఎఫ్ అండ్ టాటా కెమికల్స్ నుంచి. కాబట్టి ఈ స్టాక్ లో వీక్నెస్ లేదు అని చెప్పట్లేదు, వీక్నెసెస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఈ స్టాక్ లో నేను నా పర్సనల్ గా ఇన్వెస్ట్ చేశాను అండ్ మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే దీని గురించి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. బట్ స్టిల్
ఇన్ని కంట్రీస్ లో ఈ కంపెనీ బిజినెస్ చేయగలుగుతుంది అని అంటే, ఈవెన్ దో లార్జ్ క్యాప్ స్టాక్ అయినా కూడా మనకి కంటిన్యూస్ గా గ్రో అవ్వడానికి పాసిబిలిటీ కనపడుతూనే ఉంది. సో హోప్ ఈ వీడియో ద్వారా పిడిలైట్ గురించి మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.